ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైందని ఈ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డారని దీనికి కారణం లోపాయి భూష్టమైన ప్రభుత్వ ఇసుక విధానమేనని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వలవల బాబ్జీ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు విధానంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుకను అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణం రంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ధరే 15000 నుంచి 20000 రూపాయల దాకా అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ పద్ధతిని బట్టి ఏర్పడింది. ఇది ముఖ్యమంత్రి గారు దీన్ని గమనించి మరి ఇమిడియట్లీ గా ఇసుక వినియోగదారుడికి వచ్చేలా ఏర్పాటు చేయాలి. ఒకటి రెండు ఈ గోదావరి నది పక్కన ఉన్న ఈ రీచ్ లేరు ఇచ్చి కూడా ఎందుకు ఓపెన్ చేస్తలేదో కూడా మాకు తెలుస్తుంది. ఆ రీచ్లన్నీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇప్పుడు తీరా వర్షాకాలం వచ్చేసిన తర్వాత రీచ్లు ఓపెన్ చేసాం వర్షాలు వచ్చేసినాయి అంటారు. మళ్ళీ ఓ 4 నెలల దాకా మళ్ళీ ఇస్తలేదంటారు. ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఈ రకమైన ఇబ్బందులన్నీ ఏర్పడి అసలు నిర్మాణ రంగం కుదేలైపోయింది. వేళ ఎవరో కూడా ప్లాన్ తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడే పరిస్థితి లేదు. ఇందువల్ల ఇసుక లభిస్తుందా లేదా? ఇసుక లభించలేదు. మీ సిమెంట్ వెళ్ళి 350 రూపాయలు ఎప్పుడూ లేని విధంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది పరిశీలిస్తున్నామంటారు. మంత్రివర్గం ఉపసంగం వేసానంటారు, అలాగంటారు ఇలాగంటారు, ఏది జరగదు. ఇక్కడ చూస్తే బ్లాక్లో కావాలంటే ఇసుక దొరుకుతుంది. మామూలుగా అయితే ఎవరికి కూడా ఇసుక దొరకదు. ఈ పరిస్థితులు ఉండి మరి మన 2 లక్షల టన్నుల్లో మన స్టాక్ యార్డ్లో ఎంత పోయిందన్నది కూడా మంత్రి గారు వివరణ ఇస్తే సరిపోయింది. మరి పోతే అన్ని చోట్ల పోతుగా